నిన్నటిరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశంతో మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు జోగులాంబ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ యొక్క పాదయాత్ర ప్రారంభించడం జరిగింది రెండో రోజు మన యొక్క ఈ గ్రామానికి రావడం జరిగింది మీకందరికీ తెలుసు ఈ యొక్క పాదయాత్ర ప్రధానమైనటువంటి ఉద్దేశము ప్రజా సమస్యలను తెలుసుకొని ఈ రకంగా గ్రామాల మధ్యలో కూర్చొని ప్రజల మధ్యలో కూర్చొని ప్రజల కష్టనకాలు తెలుసుకొని వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి పని రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజా వ్యతిరేక చర్యలు అవినీతి చర్యలు నియంతృత్వ చర్యలు చేపట్టిందో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సంగ్రామం మొదలు పెట్టాలా అది సంగ్రామం కాదు ప్రజా సంగ్రామం మొదలు పెట్టాలా ఆ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగానే ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది మీ అందరినీ కోరుతా ఉన్నాం మన యొక్క పాలమూరు మన యొక్క తెలంగాణ ప్రజల భవిష్యత్తు మారుతుంది మన తెలంగాణ మనకు వస్తే అని చెప్పారు మనకు ఒకటి అయితేనండి తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కర్నూలుకి వెళ్ళడానికి వీల్లేకుండా అప్పుడు ఆరోగ్యశ్రీ ఒకటని ఉండేది ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా పోయింది అందుకే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారంటే భారత్ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్డు ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్డు సంవత్సరానికి ప్రతి పేదవాడికి ఇంట్లో తల్లి కొడుకు బిడ్డ ఎవ్వరికి దురదృష్టవశాత్తు ఏదైనా రోగం వస్తే ఏదైనా కష్టం వస్తే ఏదైనా ఆపరేషన్ కావాల్సి వస్తే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి కష్టం వచ్చినా దురదృష్టం వాళ్ళకి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు దేశంలో కర్నూలు జిల్లాలో ఉంది మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో ఉంది మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉంది మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉంది మన పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉంది కానీ దురదృష్టం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కార్డు లేదు అదే ఆయుష్మాన్ భారత్ కార్డు ఈ అలంపూర్లో ఈ ప్రాంతంలో ఇంజనీర్లో ఉన్నట్లయితే కర్నూలుకు ఏ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రికైనా కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకెళ్తే 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆరోగ్యం కర్నూలు హైదరాబాద్ రావచ్చు కర్నూలు మన హైదరాబాద్కు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అక్కడ కానీ మన తెలంగాణ ప్రభుత్వం మాత్రము ఆయన ఇవ్వడు కర్నూలుకి ఇవ్వడానికి ఆయన ఒప్పుకోడు కానీ మోడీ గారు ఇచ్చే కార్డు రాకుండా అడ్డుకుంటాడు ఎంత అన్యాయం ఆలోచించే మోడీ గారికి ఎక్కడ పేరు వస్తుందో మోడీ గారు ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొని ఇక్కడ ప్రజలు కర్నూలుకి వెళ్తారేమో బెంగళూరుకి వెళ్తారేమో ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీకి వెళ్తారేమో కాబట్టి ఆయనకు పేరు వస్తుంది నాకే పేరు ఉండాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కార్డు రాకుండా అడ్డుకోవడం జరిగింది మీకందరికీ మనవి చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు మీకు పేద ప్రజలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉండకూడదు ఉద్దేశంతో మన పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 30 లక్షల ఇండ్లు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నాం 30 లక్షలు మేము చెప్పాము అయ్యా కేసీఆర్ గారు ఈ తెలంగాణలో కూడా పేదవాళ్ళకి ఇల్లు కట్టి కేంద్ర ప్రభుత్వ వాటా 8 లక్షల ఇండ్లు కట్టించినా కూడా ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ వాటా ఇస్తామని చెప్పాము లేదు లేదు మీ డబ్బులు మాకు వద్దు మేము డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పి 8 సంవత్సరాల నుంచి ఊరిస్తున్నాడు 8 సంవత్సరాల నుంచి మోసం చేస్తా ఉన్నాడు 8 సంవత్సరాల నుంచి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం లేదు నేను కోరుతా ఉన్నాను ఆయన మాత్రము 4 నెలల్లో మన పైసలు మనం పన్నుల రూపంలో కట్టే పేద ప్రజల పైసలు
మన కష్టార్జితంతో ప్రభుత్వానికి వచ్చేటువంటి పైసలతో ఆయన ఇంద్రభవనం కట్టుకున్నాడు. ప్రగతి భవన్ పేరు మీద ఇంద్రభవనం కట్టుకున్నాడు. కానీ మన పేదవాళ్లకు ఇస్తటువంటి ఈరోజు ఇల్లు రావడం లేదు. మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం లేదని అడుగుతా ఉన్నాను. ఒకసారి చెప్పాడు కేసీఆర్ గారు, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, పెద్ద ఇల్లు ఇస్తా అన్నాడు. నిజంగా మనం అనుకున్నాం పెద్ద ఇల్లు అంటే ఆయన పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, మనకు చిన్న ఇల్లు లేదు, అసలు ఇల్లు లేదు. పేద ప్రజలను గాలి కొనలేస్తాడు. ఈరోజు మీ అందరిని కోరుతాం, ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలని నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. పేదవాడు ఎవరు కూడా, మా అక్క, మా చెల్లె, మా తల్లి, ఏ ఒక్కరు కూడా చెంబు పట్టుకొని ఎవరు లేనప్పుడు చెట్లకి వెళ్ళేటువంటి తల దించుకునేటువంటి ప్రయత్నం ఉండకూడదు. దిక్కులు తీసుకుంటా కడుపులో భయపడుతూ బాధపడుతూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకుంటూ ఎవరు కూడా చెట్లకి వెళ్ళొద్దు. ఆ అక్కకు ఆ చెల్లెకి నేను అన్నగా ఉంటాను, నేను అన్నగా ఉంటాను, నేను అండగా ఉంటానని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక అన్నగా ఈ రా దేశంలో కోట్లాది ఇల్లు, ఏ ఒక్కరు కూడా ఇల్లు లేనటువంటి ఇల్లు ఉండకూడదు, టాయిలెట్ లేనటువంటి ఇల్లు ఉండకూడదని నిర్ణయం తీసుకొని ఈరోజు ఇల్లు కట్టిస్తుంది. ఏ ఒక్క పేదవాడు కూడా ఈరోజు గ్యాస్ కనెక్షన్ లేనటువంటి ఇల్లు ఉండకూడదు. ఒక్కసారి కట్టెలపై మీద వంట చేస్తే 400 సుట్టలు కానీ 400 పిడిలు కానీ తాగితే ఎంత ఆరోగ్యం దెబ్బతింటుందో, మా అక్కది మా చెల్లెలు 400 పిడిలు తాగితే ఎంత అయితే ఆరోగ్యం దెబ్బతింటుందో, ఆ రకంగా ఈరోజు పేద ప్రజల ఆరోగ్యం కాపాడాలా, నా అక్క చెల్లెల ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడి ఇంట్లో, గతంలో వంట గ్యాస్ అంటే ఏంటి, హైదరాబాద్ లో బంజారాయిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ధనవంతులకు, పెద్ద పెద్ద ఉన్నత కుటుంబాలకు, పెద్ద పెద్ద అమీరోళ్లకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉండేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ఇంజనవాయి గ్రామంలో ఉన్నటువంటి ఏ పేదవాడు కానీ తెల్ల కార్డు ఉండి వంట గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఏ ఒక్కరికి కూడా లేదనకుండా ఈ దేశంలో వేలాది లక్షలాది కోట్లాది మంది పేద ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది, కమలంపూది, భారతీయ జనతా పార్టీ ధర్మాలు. ఏ ఒక్క ఇల్లు కూడా కరెంటు లేనటువంటి ఇల్లు కూడదు. గతంలో కరెంటు కావాలంటే కరెంటు పోళ్లకు పైసలు మనమే ఇవ్వాలి, వైర్లకు మనమే ఇవ్వాలి. మన ఇంటికి కరెంటు కావాలంటే దూరంలో తండాలల్లో, గిరిజనలో, ఏజెన్సీ ఏరియాల్లో, హిమాలయాల్లో, గుట్టాల్లో ఉన్నటువంటి ఇళ్ళకు కూడా ఈరోజు, ఎందుకంటే కరెంటు లేకపోతే సెల్ ఫోన్ ఛార్జ్ ఉండదు, కరెంటు లేకపోతే పిల్లల చదువు ఉండదు, కరెంటు లేకపోతే టీవీ ఉండదు, కరెంటు లేకపోతే ఫ్యాన్ ఉండదు, కరెంటు లేకపోతే ప్రజల జీవితాలలో అంధకారం ఉంటుంది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ ఖర్చులతో ఈరోజు మరి కరెంటు కనెక్షన్ ఇస్తున్నారు. అంతేకాదు, ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు. ప్రతి పేదవాడికి తినడానికి తిండి పెట్టాల్సిన బాధ్యత నాది అని చెప్పి ఆయన 2014 అధికారంలోకి వస్తే 2016 నుంచి ఆహార భద్రతా చట్టం తీసుకోవడం, ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ తీసుకొచ్చాడు. 2017 అక్టోబర్ నుంచి ఈ ఫుడ్ సెక్యూరిటీ స్కీము ఈ దేశంలో అమలు జరుగుతూ ఉంది. ప్రతి పేదవాడికి ఆహారం పెట్టాలి. ఆయన ఒక కేజీ బియ్యం వెనక, ఒక కిలో బియ్యం వెనక 32 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మన రాష్ట్రానికి 3 రూపాయల కిలో బియ్యం పంపిస్తుంది. 3 రూపాయల కిలో ఆయన ఎంత 32 రూపాయలు ఖర్చు పెడుతుండు నరేంద్ర మోడీ గారు మహానుభావుడు, పేదవాడికి అన్నం పెట్టాలని 3 రూపాయల చొప్పున తెలంగాణకు పంపిస్తే కేసీఆర్ గారు 1 రూపాయి ఇస్తాడు, మీరు 1 రూపాయి ఇస్తారు. ఈ రకంగా పేదవాడికి అన్నం పెడతా ఉన్నాడు. మీకు తెలిసి ఇంతకుముందు ఈ యొక్క ఆశా వర్కర్ చెప్పారు ఏమని, కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా కష్టపడ్డారని. వాస్తవం కరోనా వచ్చినప్పుడు అనేక మంది పనులు కోలే, మాస్కులు కట్టుకొని ఇంట్లోనే ఉన్నారు. మీకు తెలుసు కరోనా వచ్చినప్పుడు మా సంజయ్ గారు చెప్పారు, భర్త చనిపోతే భార్య కూడా చూడడానికి రాల, భార్య చనిపోతే భర్త రాలా, తల్లి చనిపోతే కొడుకు రాలా, తండ్రి చనిపోతే బిడ్డ రాలా. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజలుంటే వాళ్ళందరికీ తిండి పెట్టాలని చెప్పి పేదవాళ్ళందరూ కూడా
నేను ఒక 5 కేజీలో చొప్పున ఈ రోజు మీ అందరికీ కూడా 5 కేజీలో చొప్పున నరేంద్ర మోడీ గారు బియ్యం ఇస్తాం రెండు సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు వచ్చే సెప్టెంబర్ వరకు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము అందరూ కూడా ఇంకా బియ్యం ఇస్తామని అనియస్తున్నాం రూపాయి కేజీ బియ్యం కాకుండా అదనంగా ఉచితంగా 5 కేజీల బియ్యం పేదవలలో దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ఈ రోజు బియ్యం ఇస్తా ఉన్నాం